ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఆయన సహచర మంత్రివర్గం ఏర్పడి సుమారుగా 35 రోజులు పూర్తయింది. ఈ 35 రోజుల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి, అపార అనుభవం ఉన్నటువంటి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి, తనకు తనుగా భారతదేశంలో నా అంత అనుభవజ్ఞుడు ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారుగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు. అంత అపార అనుభవం ఉన్నటువంటి లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను, నా అంత అనుభవం ఉన్నటువంటి లేతే నా నేను పనిచేసిన అన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరూ లేరని చెప్పని చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి 35 రోజులైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 35 రోజుల్లో ఏం మారింది, కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు, ఈ 35 రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి, ఏం సంపద పూ మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక్కి తీసుకుని మనం ఈ 35 రోజులు చూసుకుంటే, 35 రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటయ్యా అంటే పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు. సరే 35 రోజులకే జరిగిపోతాయా అంటే జరిగిపోతాయి అనట్లేదు, జరుగు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే, ఒక్క మంచి మాట లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు. కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, అనరాని మాటలు అంటాం, మూర్ఖుడు అంటాడు, లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం, శ్వేతపత్రాలు మొదలుపెట్టాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే కాలక్షేప బఠానీలు. ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించటానికి తప్పితే, కాలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా? ఏ శ్వేతపత్రంలో అయినా, ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా? ఈ ప్రభుత్వాన్ని కానీ లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి, ఆ శాఖ నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ లేదా అధికారులను కానీ ఒక్కరినన్నా ఒక్కరన్నా దోషిగా మీరు చూపించగలిగారా? ఒక తంపుడు ఉపన్యాసం జగన్మోహన్ రెడ్డి గారిని తీర్థం, ఆయన మాటలేమో
కోటలు దాటుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి. ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, గెలిచిన తర్వాత చేతలు ఏంటి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి.